ఏపీలో ఏకైక మిత్రపక్షంగా ఉన్న వైసీపీ అధినేత జగన్ ఎప్పటికప్పుడు ఇప్పుడు ఎన్నికలు వస్తే చంద్రబాబుకు ఓటమి గాయం అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ కూడా పెద్ద సర్వే ఒకటి నిర్వహించింది. ఈ సర్వేలో వచ్చిన రిజల్ట్స్ చూశాక జగన్ నోట మాట రాలేదట. 2019 ఎన్నికల బరిలోకి దిగటానికి డిసైడ్ అయిపోయిన జనసేన ఇటీవల ఓ సర్వే నిర్వహించిందట. ఆ సర్వే ఫలితాలు జనసేనతో పాటు జగన్ ని షాక్ కి గురి చేశాయట. ఆ సర్వే ప్రధాన ఉద్దేశం ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఏపీలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి అన్నది తెలుసుకోవడమే. జనసేన నిర్వహించిన సర్వేలో ఇప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీకి 71, జనసేనకు 65, వైసీపీకి 39 స్థానాలు వస్తాయని తేలిందట. అంతటి సానుకూల ఫలితాలు ఊహించిన జనసేన కూడా సర్వే రిజల్ట్ తో షాక్ అయ్యిందట. పార్టీ నిర్ణయం అభ్యర్థుల ఎంపిక బాగా ఉంటే ఇంకొన్ని స్థానాలు సాధించగలమని జనసేన అంచనా వేస్తుందట. అయితే జగన్ మాత్రం ఈ సర్వే ఫలితాల గురించి తెలుసుకుని కాసేపు బెంబేలెత్తి ఆపై ఈ సర్వే జరిగింది నిజమేనా అనే డౌట్ వ్యక్తపరిచారట. లేని సర్వే ఉన్నట్టు తనను కంగారు పెట్టొద్దని విషయం మోసుకొచ్చిన సన్నిహితులతో చెప్పారట. పైగా వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని డంకా బజాయించి చెప్పారట. ఆ ఎపిసోడ్ అయిపోయాక ఇంకో నేతను పిలిచి ఆ జనసేన సర్వే వివరాలు సమగ్రంగా కనుక్కోమని ఆదేశించారట. మరి ఆయన ఎలాంటి కబురు జగన్ కి అందిస్తాడో చూడాలి. మొత్తానికి పవన్ సర్వేతో జగన్ కి నోటమాట కరువైంది.